హాయ్ అండి, మీ పిల్లలకి బయట ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ ఇచ్చేటప్పుడు ఒకసారి ఆలోచించండి, అంటే చెక్ చేసుకోండి. ఇదేంటంటే మార్నింగ్ నిద్ర లేచి ఇలా కిచెన్లోకి వచ్చేసరికి భయంకరమైన స్మెల్ వస్తుంది. స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు కబోర్డ్లో ఏమైనా లీక్ అయిందా అనేసి నేను అట్లా చూశాను, కానీ ఎక్కడా లేదు. మళ్ళీ చూసి ఇక్కడ వాటర్ మిలన్లో నుండి ఇలా నురుగులాగా వచ్చేసి మొత్తం ఆ కబోర్డ్ అంతా పడిపోయింది. ఇది ముందు రోజు నైటే అండి, పాప మార్కెట్కి వెళ్తే నాకు వాటర్ మిలన్ కావాలి అనింది, కానీ మార్కెట్లో ఎక్కడ దొరకకపోయేసరికి నేను దగ్గరలో ఉన్న రిలయన్స్ స్మార్ట్ పాయింట్లో తీసుకున్నాను. కిలో 30 రూపీస్ తీసుకున్నాడు. అంటే కాయ చూసి తీసుకోలేదా అంటే అది అంటే మనం పైన ఇట్లా చూసాం కదా, చాలా గట్టిగా ఉండింది కాయ అయితే, ఇక్కడ నాకు మెత్తగా అట్లా అనిపించలేదు. కానీ నైట్కే ఇట్లా అయిపోయింది మొత్తము. అసలు ఎంత స్మెల్ అంటే కింద ఇట్లా పెడితే దాని లోపల నుండి పురుగులు ఇట్లా వస్తున్నాయి. కట్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఎక్కడ కాయ మెత్తబడింది అనేసి ఏమనిపించలేదు. అంటే రీసెంట్గా మనం చాలా వీడియోస్ చూస్తున్నాం కదా, వాటర్ మిలన్కి కలర్స్ వేస్తున్నారు, వాటర్ మిలన్కి ఇంజెక్షన్స్ వేస్తున్నారు, గ్రేప్స్కి కలర్స్ వేస్తున్నారు అనేసి. నేనైతే ఏమైనా అలా చేశారేమో అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు ఇట్లా వాటర్ మిలన్ చెడిపోవడం ఇట్లాంటిది ఎప్పుడు నేను చూడలేదు. అసలు కట్ చేస్తుంటే ఎట్లా వస్తుందంటే నురుగు బయటికి. అసలు పిల్లలకి ఇట్లాంటి ఫుడ్ అయినా మనము అంటే చెక్ చేసుకోకుండా ఒక్కొక్కసారి ఇస్తాం కదా, అంటే ఇది చెడిపోయింది కాబట్టి మనకు అర్థమైపోయింది, లేదంటే ఈయనకి ఇంజెక్షన్స్ ఇస్తున్నది మనకు అసలు అర్థం కాదు కదా. కొన్ని కొన్ని ఫ్రూట్స్లలో అసలు ఏ ఫుడ్ పిల్లలకి ఇవ్వాలి, ఏ ఫుడ్ మనం ఇవ్వకూడదు అనేది కూడా అర్థం కావట్లేదు, అంతా కల్తీ అయిపోయింది. సో ఇదైతే నేను 100% చెప్పలేను, నాకు కూడా తెలియదు కదా ఇంజెక్షన్స్ వేసారా లేకపోతే కుళ్ళిపోతే అట్లుందా అనేసి. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇది దేనివల్ల అయిందనేది తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి.